ఈరోజు ఉదయం 7:30కి ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు హఠాత్తుగా చనిపోవడం కూడా జరిగింది. గౌతమ్ రెడ్డి గారి ఆఫీస్లో చాలామంది స్టాఫ్ ఈరోజు మన ముందు ఉన్నారు. సార్తో ఉన్న అనుబంధం గురించి మనతో మాట్లాడటానికి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి సార్తో గతంలో వీళ్ళతో ఎలా ఉండేవాళ్ళు, ఎలా చూసుకునే వాళ్ళు ఆలోచన వాళ్ళతో కూడా మాట్లాడి చేద్దాం. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ, డ్రైవర్ను. ఓ సార్, డ్రైవర్? మీరు ఎప్పటి నుంచి మీరు డ్రైవర్ చేస్తున్నారు? 10 ఏళ్ళు అయింది నేను డ్రైవర్ చేయబట్టి. 10 సంవత్సరాలు అయింది. మా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు సారు. చారు చనిపోయాడంటే అసలు చాలా షాక్ అయిపోయాను నేను. ఈరోజు షాక్ గురయ్యాను. అసలు ఎంత బాధ అంటే అసలు సడన్గా నాకు తట్టుకోలేకపోయినా. ఆ టైంలో 5 నిమిషాల వరకు కోలుకోలేకపోయినా సారు. సడన్గా ఇంకా ఉదయం అసలు ఏం జరిగింది, ఏ టైంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది? యాక్చువల్లీ నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను. నేను ఇంటికి డ్రైవర్ను కానీ ఆఫీస్ డ్రైవర్ను, సార్ డ్రైవర్ను మొత్తం 10-15 మంది ఉన్నాము. నేను ఆఫీస్ డ్రైవర్ను. ఫోన్ రాగానే సడన్గా షాక్ గురేమో, ఇంకా వచ్చేసాము సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పులోకి వెళ్ళాము. ఇక్కడ చూసి పొద్దున 8 ఇంటికి అలా తీసుకెళ్లారంట. మేమైతే 8:30 అట్లా 9 ఇంటికి అప్పులోకి వెళ్ళిపోయాము. చూసాము, చూసి వచ్చేసాము. చాలా బాధాకరం. 10 సంవత్సరాల నుంచి మాకు అసలు సార్ వచ్చినప్పుడు చాలా మాకు చాలా బాగా అనిపించేది ఆఫీస్. ఆఫీస్లో మాకు చాలా బాగానే బాగా చూసుకున్నారు మమ్మల్ని అయితే, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే గారు కూడా. మంత్రి అయ్యాక కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం సార్. ఎందుకు ఫీల్ అయ్యానంటే నేను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో అందరూ మంత్రులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేవారు. కానీ మా సారు ఎవ్వరి మీద విమర్శలు చేసేవారు కాదు. టీవీలో మా సార్ని చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని నేను. అలా చాలా చాలా మంచిగా అనిపించేది. మా సార్ ఇంతవరకు కూడా ఎవ్వరి మీద విమర్శలు చేయలేదు మా సారు. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎప్పుడు జిమ్లో ఉంటారని చెప్పి కూడా ఆరోగ్యపరంగా హెల్త్ కేర్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారని కూడా విన్నాను. అంటే ఎప్పుడంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూశారు మీరు, ఇట్లా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ? చూడలేదు అసలు. మా సార్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు, చాలా ఎప్పుడు జిమ్ చేసాడు. మార్నింగ్ వాకింగ్ కొట్టాడు, జిమ్ చేసాడు మా సారు. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు మా సారు. మీకు ఎలా తెలిసింది ఇది పొద్దున్న ఇలా జరిగింది? ఇంకొతను చెప్పాడు, ఇంకో డ్రైవర్ చెప్పాడు నాకు. సడన్గా ఫోన్ చేసి ఇలా సార్కి ఇలా అయింది అనగానే అలా షాక్ గురైపోయాను నేను. సడన్గా మార్నింగ్ అప్పుడు ఇంకా సడన్గా వెళ్ళిపోయాము అందరము. ఆఫీస్ నుండి అపోలో హాస్పిటల్ వెళ్ళిపోయాము అందరం. స్టాఫ్ అందరు చాలా బాగా చూసుకున్నారు సార్. 10 సంవత్సరాలు అయింది చేయబట్టి. నా పేరు సత్యనారాయణ.